అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ తెలుగు ఇంటి యాడ్ వాచ్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే యానం. సో నా టెంపుల్స్ వ్లాగ్లో మీ అందరికీ చెప్పాను ఖచ్చితంగా యానం వీడియోని కూడా మీకు షేర్ చేస్తాను అని. సో ఎవరైనా కనుక నా టెంపుల్స్ వ్లాగ్ మిస్ అయ్యి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. యానం అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి, అండ్ మై ఫేవరెట్ ప్లేస్ ఆల్సో. మేము కాకినాడలో ఉన్నప్పుడు మోస్ట్లీ ఎక్కువగా విజిట్ చేసిన ప్లేసెస్లో యానం ఒకటి. సో యానం గురించి నాకు తెలిసిన విషయాలన్నీ మీకు షేర్ చేస్తాను. బట్ అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము చాలా టెంపుల్స్ విజిట్ చేసిన తర్వాత మళ్ళీ యానం వచ్చాము. సో మేము వచ్చేసరికి అయితే ఈవినింగ్ 6:30 or 7 అవుతుంది. బట్ యానంని ఈ టైంలోనే అక్కడ రాజీవ్ పార్క్లో పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. బట్ కరోనా ఎఫెక్ట్ అయితే ఇంకా ఉందండి. ఈవినింగ్ టైంలో పార్క్ అంతా ఖాళీగా కనిపిస్తుందంటే అదంతా కరోనా ఎఫెక్టే. చాలా టెంపుల్స్ విజిట్ చేసిన తర్వాత ఫైనల్లీ యానం వచ్చాం. ఫస్ట్ మేమైతే రాజీవ్ బీచ్ పార్క్కి వెళ్తున్నాం. యానం గురించి చెప్పాలంటే చాలా హిస్టరీ ఉంది అండి, 300 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఉందట యానంకి. యానం అనగానే ఫస్ట్ అందరికీ ఈ ప్లేస్ అయితే బాగా నచ్చుతుంది, శివలింగం అటు ఇటు ఏనుగులు ఈ ప్లేస్ అయితే బాగా నచ్చుతుంది. అలాగే బీచ్ పార్క్లో వాకింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో ఈ బీచ్ పార్క్లో మనకి వెళ్ళే వే అంతా చాలా స్టాచ్యూస్ ఎంబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి, మీరైతే అవన్నీ చూడండి. బట్ నేనైతే యానం గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని కొంతవరకు మీకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. యానం ఒక యూనియన్ టెరిటరీ. ఇది కాకినాడకి 32 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇది వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ పాండిచ్చేరి అండి. అలాగే ఈస్ట్ గోదావరి ఈస్ట్ కోస్ట్లో యానం ఉంది. అలాగే యానంకి చాలా నేమ్స్ ఉన్నాయండి, ఇనాం నుండి యానంగా మారిందని, అలాగే చిన్న పట్టణం అని కూడా అంటారు. యానంలో ఎక్కువగా తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు. అండ్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా యానంకి 300 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఉంది. అలాగే ఇక్కడ ఫ్రెంచ్ కూడా మాట్లాడతారు. బట్ ఇక్కడ ఏంటంటే ఫ్రెంచ్ అండ్ తెలుగు కల్చర్ రెండు కూడా మిక్స్ అయ్యి ఎక్కువగా కనిపిస్తుంది. బట్ తెలుగు మాట్లాడే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుందట యానంలో. బట్ ఇక్కడ ఫ్రెంచ్ తెలుగు రెండు కల్చర్స్ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి ఫ్రెంచ్ యానం అని కూడా పిలుస్తారంట. యానంలో గోదావరి అండ్ సముద్రం రెండూ కలిసే ప్లేస్ అన్నమాట. అలాగే మీకు దూరంగా కనిపిస్తున్న వారధి అయితే బాలయోగి వారధి. నా టెంపుల్స్ వ్లాగ్లో మీకు ఆ వారధిని చూపించాను. అలాగే మేము అక్కడి నుండే అయినవెళ్ళి టెంపుల్కి వెళ్ళాం. సో అది ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అలాగే ఇక్కడ భారత్ మాతా విగ్రహం. ఇదైతే ఈ ప్లేస్ అయితే నాకు చాలా ఇష్టం అండి. భారత్ మాతని అలా చూస్తూ చాలాసేపు మేము ఇక్కడ ఉన్నాము. ఈ బీచ్ పార్క్లో ఈ భారత్ మాతా విగ్రహాన్ని పిల్లలు అలా చూస్తూనే ఉంటారు. అసలు నిజానికి పిల్లలు ఎక్కువ టైం స్పెండ్ చేసే ప్లేస్ అంటే మోస్ట్లీ ఇదే అయి ఉండొచ్చు. ఈ బీచ్ పార్క్లో నేషనల్ ఎంబ్లెమ్ స్టాచ్యూ కూడా ఉంది. దీనిని 2 పార్ట్స్గా అంటే పై పార్ట్ని కూడా డివైడ్ చేసి ఇంకొక స్టాచ్యూలా కూడా పెట్టారు, అది కూడా మీకు చూపిస్తున్నాను. అలాగే ఈ బీచ్ పార్క్లో అందరిని ఆకర్షించే ఇంకొక స్టాచ్యూ కూడా ఉంది, అదే యేసుప్రభు స్టాచ్యూ అన్నమాట. సో ఇప్పుడు క్రిస్మస్ కూడా ఉంది కదా, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇదేనండి యానం బీచ్ పార్క్ వ్యూ అయితే. అలాగే యానంకి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది, ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ టెంపుల్స్ అలాగే మిగిలిన అన్ని ఆఫీసెస్కి ఫెస్టివల్స్తో సంబంధం లేకుండా ఎప్పుడు కంప్లీట్ లైటింగ్తో ఉంటాయి ఇవన్నీ. సో ఆ విజువల్స్ని కూడా మీకు నేను షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.